పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి గట్టి మాణిక్యాలరావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సమసమాజ నిర్మాణం చేయాలంటే ప్రధాని మోదీ వల్లనే సాధ్యమన్నారు పైడికొండల మాణిక్యాలరావు. అవినీతి లేని ప్రభుత్వం బీజేపీదే అన్నారు. ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. బీజేపీ అధికారంలో దేశం మరింత అభివృద్ధి అవుతుందన్నారు పైడికొండల మాణిక్యాలరావు. నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రపంచంలోనే భారతదేశానికి అత్యున్నత స్థాయి నిలబెడితే తాడేపల్లిగూడెం మేడ్ ఇన్ ఇండియా, తాడేపల్లిగూడెం ఇండియా అనేసేటువంటి మేక్ ఇన్ తాడేపల్లి అనేటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేసినటువంటి పైడికొండల మాణిక్యాల గారి కృషి ప్రశంసనీయంగా నేను భావిస్తున్నాను. ఒక మారుమూల గ్రామం అయినటువంటి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నడిపడిన ఉన్నా సరే విసిరిబేయ పడుకున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ఐటి లాంటి ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయ సంస్థ ఇక్కడికి వచ్చిందంటే పైడికొండల మాణిక్యాల గారి కృషి తప్పనిసరిగా ప్రశంసించాలంటే ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే కాదు, అనేక రకాలైనటువంటి ఆవశ్యకతలు ఇక్కడికి ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి కల్పించే దిశగా వారు చేసేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకున్నా సరే రేపటి తరానికి నేను వారధి కావాలి, సారథి కావాలి అని చెప్పేసి నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా ముందుకు వచ్చి మీ అందరి ఆమోదంతో మరి నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారికి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలి. ఈ ప్రాంతాల్లో మంచి జరగాల, ఈ దేశంలో మంచి జరగాల, ఈ దేశంలో సమసమాజం స్థాపించబడాలా. ఏదైతే గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు కూడా 2 లక్షలతో ఒక కుటుంబానికి కేవలం 2 లక్షల సదుపాయం సంవత్సరానికి కల్పించబడటం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చాక దాని మీద ఏ రకమైన మార్పులకి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలా. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక మధ్యతరగతి ప్రజలకో ఒక సామాన్యమైన పేద వర్గాలకు చెందిన వ్యక్తికో ఒక హార్ట్ అటాకో ఒక కిడ్నీ సంబంధమైన సమస్య లేదా హెమరేజో లేదైనా ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఈరోజు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది 2 లక్షల కంటే దాటే పరిస్థితి వస్తే దేవుడి మీద భారం వేయవలసిన పరిస్థితే తప్ప. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.